తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ విగ్రహాల నిర్మాణానికి అనేక ఆటంకాలు కలిగిస్తున్నందున ఉత్సవ నిర్వాహకులు ఈ విశ్వ హిందూ పరిషత్తు బజరంగ దళ నాయకులు అన్ని గ్రామ మండల జిల్లా కేంద్రాలు కూడలలో ప్రదర్శనలు చేపట్టారు. ఇందులో భాగంగా చెందుర్తి మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ బీజేపీ మరియు గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులతో పాటు హిందూ బంధువులు పాల్గొని గణేష్ ఉత్సవాలపై ప్రభుత్వ వైఖరిపై నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇక ముందు హిందువులకు వ్యతిరేకంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్తు మండల అధ్యక్షుడు పాటి సుధాకర్, బజరంగ దళ్ కన్వీనర్ మోతుకుపల్లి మధు, బీజేపీ మండల అధ్యక్షులు పోచట్టి రాకేష్, రాములు, మోహన్, శశి, శ్రీహరి, శ్రీకాంత్, మహేష్, సతీష్, రాజశేఖర్, శ్రీకాంత్, సాయి, సతీష్లు పాల్గొన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చిందుర్తి మండల కేంద్రంలో గణేష్ మండపాలపై అక్రమ కేసులు పెట్టడం వల్ల ఈరోజు చిందుర్తి మండలంలో నల్లబ్యాడ్జీ నిరసన తెలియజేయడం జరిగింది. ఇలాగే మొన్న కూడా చేయడం జరిగింది. కేసీఆర్ సారీ ప్రభుత్వం వైఖరి మొత్తానికే మార్చుకోవడం లేదు. ఈరోజు రాష్ట్ర మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా హిందూ పండుగలైనటువంటి వినాయక నవరాత్రులపై వినాయక మండప వినాయక నవరాత్రులపై ఆంక్షలు విధిస్తూ హిందూ మండప నిర్వాహకులను హిందూ సంస్థలైనటువంటి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ కార్యకర్తలపై వాళ్ళ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. హిందువులను మన హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి అయినా రాష్ట్ర ప్రభుత్వం హిందూ వర్గాన్ని గౌరవించి హిందువుల మానవ ప్రాథమిక హక్కులను గౌరవించాలని చెందుర్తి మండల్ చెందుర్తుల మండల విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా నిరసన కార్యక్రమం నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే ఉందో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో తమ తమ వినాయకుల మండపం దగ్గర భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ నల్ల బ్యాడ్జీలతోని నిరసన తెలపడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో హిందువుల కులతలో కూడా మీరు 3 ఫీట్ల కంటే ఎక్కువ విగ్రహం పెట్టరాదు అని విగ్రహం వల్ల వచ్చిన సమస్య ఏందనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. 4 ఫీట్ల విగ్రహం వల్ల కరోనా ఎట్లా వస్తుంది? 3 ఫీట్ల విగ్రహం వల్ల కరోనా రాకపోవడానికి కారణమైంది. మరి మొన్న రంజాన్ మాసంలో చూసినట్టయితే విచ్చల విడిగా హైదరాబాద్లో ఎటువంటి ఆంక్షలు లేకుండా ఆ నెల రోజుల పాటు ఎటువంటి ఆంక్షలు లేవు, ఎవరు పట్టించుకున్న దాఖలు లేవు. మరి ఎందుకు హిందువులపైన ఈ వివక్ష? ఎందుకు జిహెచ్ఎంసీ ఎన్నికల లబ్ధి పొందడానికే ఇవాళ